Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP Jagan ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందా? ఎదురులేని విజయాన్ని దక్కించుకుని సంక్షేమ పాలన సాగిస్తున్న జగన్ సర్కారును కూల్చివేయడానికి కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందా? అసెంబ్లీలో ప్రాతినిధ్యంలోని బీజేపీ ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి పీఠంపైనే కన్నేసిందా? గత అనుభవాలను చూసుకుంటే బీజేపీ రాజకీయ పన్నాగాన్ని కొట్టిపారేయలేం. అయితే అత్యంత ప్రజాదరణతో సంక్షేమ బాటలో నడుస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కూల్చే సాహసం బీజేపీ చేస్తుందనుకోలేం. గతంలో జగన్ మీద ఇదే తరహా కుట్ర సాగించి వేధించిన కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో బీజేపీకి తెలియంది కాదు. కానీ మంత్రి పెర్ని నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం అనేక సందేహాలకు తావిచ్చేదిగా ఉంది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ భేటీ అంశాలను మీడియాకు వివరించిన మంత్రి పెర్ని నాని ఇదే క్రమంలో బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ కోల్చాలని చూస్తోందని పెర్ని నాని ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకున్న వాళ్లు సీఎం కావాలని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఎలా మాట్లాడుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించిన మంత్రి పెర్ని నాని కేంద్రం అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. అయితే సాధారణంగా బీజేపీ నేతలపైన కేంద్రంపైన పెద్దగా విమర్శలు చేయని ఏపీ ప్రభుత్వం వైసీపీ నేతలు ఉన్నట్టుండి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పెర్ని నాని మామూలుగానే ఈ వ్యాఖ్యలు చేశారా లేక కేంద్రానికి బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చే కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయని వైసీపీ సర్కార్ భావిస్తోంది. ఈ రకమైన వ్యాఖ్యలు రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు సరికొత్త ఆయుధంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది. ఈ కారణంగానే కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీరుకు సరైన కౌంటర్ ఇవ్వకపోతే భవిష్యత్తులోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ రావచ్చని ఇక్కడ వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగిన తర్వాతే మంత్రి పేరు నాని కేంద్రం బీజేపీపై ఇంత తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం ముందు కూడా కేంద్రం బీజేపీపై ఇదే రకమైన తీరును ప్రదర్శిస్తుందా లేక కేవలం ఒకసారి వారికి కౌంటర్ ఇచ్చి ఊరుకుంటుందా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఒకవేళ వైసీపీ నేతలు బీజేపీ కేంద్రం తీరుపై ఇదే రకమైన దూకుడును కొనసాగిస్తే మాత్రం ఏపీలోని జగన్ సర్కార్ కేంద్రంతో అనుసరించే విధానంలో మార్పు వచ్చినట్లు అనుకోవలసిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్సెస్ బీజేపీ అనే కొత్త సమీకరణానికి తెరలేపుతాయా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.